నమస్కారం ఎస్విఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సింధూజ. ఈ రోజు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో కన్వికేషన్ హాల్లో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎడ్యుకేషన్ కమిషనర్ మరియు డిఈఓలు పాల్గొన్నారు. ఈ సదస్సులో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మన ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్లలో మెరుగైన వసతులు కల్పించాలని, ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చోకూడదని మన ముఖ్యమంత్రి గారి కోరిక అన్నారు. అలాగే కొమ్మాదిలో ఆర్జేడి కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. టీచర్ కానీ బాగలేకుండా చెడిపోతే అది ఒక క్లాస్ రూమ్ నష్టం, కానీ ఒక హెచ్ఎం బాగలేకపోతే అది ఎంటైర్ ఆ స్కూల్కు నష్టం. అంటే మీరు ఎంత కీలకమైన పాత్రలో ఉన్నారో అంత ఇంపార్టెంట్ పాత్ర ఉన్నారు. అయితే మన అదృష్టం కొద్ది మనకున్న హెచ్ఎంస్ అందరూ కూడా చాలా చాలా డైనమిక్, మంచి బ్రహ్మాండంగా ఎఫిషియెంట్ పర్సన్స్ అందరూ మనకి హెచ్ఎంస్ కావాలి. హెచ్ఎం అనగానే మేము టీచింగ్తో పాటు ఎక్స్ట్రాగా అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ కూడా మొత్తం ఉండాలి. ఎందుకంటే ఆ స్కూల్ మొత్తాన్ని కూడా మీరు మేనేజ్ చేయాలి. టీచర్స్ కావచ్చు, లేకపోతే నాన్ టీచింగ్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఓవరాల్గా ఏదైనా అక్కడ మంచి అయినా చెడైనా మనం హెచ్ఎంనే రెస్పాన్సిబుల్ చేస్తాం. కాబట్టి అటువంటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ కూడా ఎక్స్ట్రాగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మరి ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మరో పక్క డిఎస్సిల ద్వారా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కానీ, వీటన్నిటితో పాటు టెక్నాలజీ కానీ ఇవన్నీ ఇచ్చి కూడా ఇంకా ఎందుకు మనం ఒక కామన్ పేరెంట్కి పూర్తిగా ఈ ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకం కలిగించలేకపోతాం అన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. విద్యాశాఖ
కార్యక్రమంలో విజయవంతం చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సభ